హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ప్రియసఖీ వన్ సిక్స్టీ నైన్ వావ్ ఇది కదా బావా అంటే నువ్వు ఎంతైనా తోపు దీవెన చెప్తుంటే ఇక నువ్వు ఆపు పైకి ఎత్తేస్తావు కానీ నువ్వైతే మీ అక్క ఇంట్లో ఉన్నట్టు చే చేతన్ విషయం చెప్పి కాల్ కట్ చేశాడు ఇంకా తను ఏమేమి కొనాలో లెక్కలు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది దీవెన కారు ఆపి వీక్ష వైపు డోరు తెరిచి చేతిని ముందుకు పెట్టాడు చేతన్ మూతి తిప్పి అతని చేతిని నెట్టేసి కారు దిగింది వీక్ష చేతన్ నవ్వుకుంటూ ఆమెను అనుసరించాడు అత్తా తీసుకురమ్మందా ఆ విషయం ఇంట్లో చెప్పొచ్చు కదా అతడు లాక్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తోంది వీక్ష ఇంట్లో ఎవరూ లేరు కంపెనీ ఇస్తావని చేతన్ బాంబెల్చాడు ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తానో తెలుసు కదా అతని వైపు చూపుడు వేలు చూపించింది వీక్ష అయితే చాలా చేస్తా ఏం చేసుకుంటావో నీ ఇష్టం నా మనసే కాదు నా బాడీ కూడా నీదే ఆమె చేతిని పట్టి ఈ లోపలికి లాక్కెళ్ళాడు ఇవే తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అక్కడే హాల్లో సోఫాలో కూర్చుంది అరే రా ఆమెని తక్కువన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు చే పెళ్ళికి ముందు ఏం ప్లాన్ చేయలేదు కదా అసలే నీ అతి తెలివి గురించి నాకు తెలుసు అవన్నీ ఇష్టం లేదు చెప్తున్నా అతని కళ్ళల్లోకి చూస్తూ బెదిరించింది అందుకే తీసుకెళ్తున్నా అసలు భయపడవేంటి రాక్షసి అని అడిగాడు ఆమె నుదురుకి ఢీకొడుతు నిన్ను చూసుకూడా భయపడాలా నువ్వేమైనా రాక్షసుడివా రౌడివా అని కళ్ళు ఎగరేసింది ఆ మాత్రం క్లారిటీ ఉంటే పర్లేదులే ఈ మధ్య కాస్త వెయిట్ పెరిగినట్టే అనిపిస్తున్నా ఆమెని బెడ్ మీద ఎక్కి దింపుతూ అన్నాడు పర్లేదు ఈ రూమ్ నీట్గానే ఉంది లేకపోతే నాకు చిరాకు ఈ విషయం గుర్తుపెట్టుకో అని చుట్టూ చూసింది వచ్చాక నువ్వే నీట్గా అన్నాడు అతను వెటకారంగా అవును అత్తవాళ్ళు లేరి అని ఆమె అడుగుతుంటే వాళ్ళు వచ్చేసరికి అవుతుంది మన పెళ్ళి కుదిరితే ఏదో మొక్కు ఉందట అందుకే వెళ్ళారు అన్నాడు చేతన్ ఓహో అని ఆమె అంటుంటే ఆమె పక్కన చేరిపోయాడు చేతన్ గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని ఆమెనే చూస్తున్నాడు ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది ఆమెను తనకి ఎదురుగా తిప్పుకొని ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు ఆమె అలాగే చూస్తుంటే చూపులతో కంగారు పెట్టకే బాబు అన్నాడు చేతన్ అతని మాటలకి నవ్వింది వీక్ష అతడు కూడా హాయిగా నవ్వేశాడు ముందుకు వంగి ఆమె చెక్కిళ్ళ మీద అతను ముద్దు పెట్టుకోగానే ఆమె పరవశంగా కళ్ళు మూసేసుకుంది అతని చెయ్యి ఆమె చెంప మీద చేరింది మెల్లిగా ఆమెని తన ఒడిలోకి తెచ్చుకున్నాడు వీక్ష శరీరం అంతా వణికిపోతుంది తనేంటి ఇతనికి ఇంతగా లొంగిపోతోంది చే అతని పెదవులు ఆమె కంటం మీదకి చేరగానే గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె మాట కూడా స్పష్టంగా రావడం లేదు ఆమె గుండెల మీద తలపెట్టుకుని నా ఉద్దేశం ఇది కాదే నీతో టైం స్పెండ్ చేద్దామని తీసుకొచ్చాను అంతే అతనిలో రేగుతున్న భావాలను అణుచుకుంటూ చెప్పాడు అతను ఆమె మౌనంగా అతని తలను హృదయంలో దాచేసుకుంది ఆమె అలా మౌనంగా ఉండడంతో ఇంకొక అడుగు ముందుకు వేయాలి అనిపించినా అనిపించింది అతనికి తల ఎత్తి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెను మెలి మెల్లిగా వెనక్కి వాల్చి ఆమె మీదకి చేరిపోయాడు అతన్ని ఆపాలని ఉన్న ఆపలేని నిస్సహాయత తనది ఆమె నడుము అతని చేతుల్లో చిక్కుకుపోయింది ముద్దులతో హద్దులు చెరిపోయిపోతూ అతను ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు తను ఏం చేయబడుతున్నాడో గుర్తొచ్చి గబుక్కున దూరం జరిగాడు కళ్ళు మూసుకుని దుప్పటి మెడ వరకు లాక్కొని పడుకుంది వీక్ష విడిపోయిన అతని చొక్కా బెత్తాలు చేసుకుని ఐఎమ్ సారీనే ఐఎమ్ సారీ ఆమెని తన వైపుకి తిప్పుకుంటూ అన్నాడు చేతన్ వీక్ష మాట్లాడలేదు ఇంకా సేపు ఉంటే ఏం జరిగేదో తను అతన్ని ఆపలేదు అతను తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆమె చెంపలు మెల్లిగా తట్టడంతో కళ్ళు తెరిచి చూసింది నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు అతడు అపరాధ భావంతో ముఖం చిన్నబుచ్చుకొని చెప్పాడు లీవిట్ ఆమె మాట్లాడుతుంటే అతను మౌనంగా ఉన్నాడు దూరంగా పడి ఉన్న ఆమె టీషర్ట్ ఇచ్చి నేను వాటర్ తీసుకొస్తాను చెప్పేసి అతను కిందకి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూసింది వీక్ష చిన్న నవ్వు ఆమె పెదవుల మీద ఇదంతా తప్పు కాదు అతను తన భర్త అంతే ఇంకొక నెల అప్పటి వరకు ఈ చేతంత జాగ్రత్తగా ఉండాలి అనుకుంది వీక్ష సారీ ఉదయాన్నే ధరణి చెప్తుంటే దేనికి గగన్ పూర్తిగా రెడీ అయిపోయి షూ లేస్ కట్టుకుంటూ అడిగాడు రాత్రి జరిగిన దానికి ధరణి చెప్తుంటే షడాప్ ఇవే మానేస్తే మంచిది అడ్డమైనవన్నీ బుర్రలో పెట్టుకోవాలి సఫర్ అవ్వాలి అంతేనా అతడు మళ్ళీ విసుక్కున్నాడు ధరణి ముఖం ముడిచేసుకుంది అనవసరంగా గుర్తు చేసి మరి తిట్టించుకున్నట్టు అనిపించింది తనకు కూడా సరే సారీ షడాప్ అతనికి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు గగన్ సార్ ఆ అమ్మాయి పేరు సుష్మా అది మనకి తెలిసిన విషయం మనకి తెలియనివి చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి తన తల్లి తప్ప ఎవరూ లేరు తన తల్లి కూడా చనిపోయింది మురళిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది మురళి తన అవసరానికి వాడేసుకుని బ్రేకప్ చెప్పేశాడు తల్లిపోయాక ఒంటరిదై మురళి ప్రేమ నిజమనుకుని మళ్ళీ అతనితో కలిసింది తను అన్వికగా మీ ఇంటికొచ్చింది మురళి మరో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఎదురు తిరగడంతో ఆమెను బంతించి చిత్రహింసలు పెట్టాడు అక్కడి నుంచి తప్పించుకొని వస్తుంటే ఇలా జరిగింది మురళి చేత దారుణంగా హింసించబడింది ఆ మురళి పైకి కనిపించే సాధ లోపల మాత్రం గుంట నక్క శత్రు అన్ని వివరంగా ఫోన్లోనే వివరించాడు ఆ మాటలు విన్న గగన్ పిడికిలి బిగుసుకుంది సార్ వాడి పెళ్ళి అయితే ఆపగలిగాం కానీ బెయిల్ మీద బయటకొచ్చాడు మనం చూపించిన సాక్ష్యాధారాలు పనిచేయలేదు సత్యవంకతో అతని మీద కావాలని నిందలు వేస్తున్నట్టు బయటకు వచ్చేశాడు ప్రేపమాప శిక్ష కూడా పోతుంది సుష్మ గురించి ఆమె చెప్పిన రికార్డింగ్స్ తప్ప ఏ సాక్ష్యం లేదు అది మరణ వాంగ్మూలం కనుక మన వైపు కాస్త బ్యాలెన్స్ ఉంది శత్రు చెప్తూనే ఉన్నాడు సరే తర్వాత ఆలోచిద్దాం చేయాల్సినవన్నీ చేయించు గగన్ కాల్ కట్ చేశాడు ఆ మురళి చంపిన ఇద్దరూ తనకి సంబంధం లేని వాళ్ళే అయినా ఊరికే ఉండలేకపోతున్నాడు గగన్ ఒకవైపు సత్య చనిపోయింది మరోవైపు సుష్మ కూడా చనిపోయింది అబ్బా ముందు ఆ మూడి మొక్కను తీస్తావా లేదా సోఫాల దూరంగా కూర్చుని ఉన్న చేతన్ వైపు పిల్లో విసిరింది వీక్ష అదేం లేదు కాఫీ తెస్తాను అని వెళ్ళిపోతున్నా అతన్ని దగ్గరికి పిలిచింది నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు కాఫీ తెస్తా అన్నాడు చేతన్ రమ్మన్నప్పుడు వస్తావా లేదా ఆమె బెదిరించింది అతన్నే చూస్తూ ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చొని దిక్కులు చూస్తున్నాడు చేతన్ వీక్ష చేతిని ముందుకు తీసుకురాగానే కొట్టేస్తుంది అనుకున్నాడు అతను ఆమె రెండు చేతులు అతని రెండు చెంపల మీదకు చేరగానే ఆమె వైపు చూశాడు చేతన్ అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది వీక్ష నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలియదు చే నువ్వు ఇలా ఉండి ఏదో తప్పు చేసిన వాటిలా ఉండొద్దు రాత్రి అదొక వీక్ మూమెంట్ ఆ మూమెంట్లో ఏమైపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు నువ్వు ఏదో దోషిలా ఉండకు నేనేం అనుకోవట్లేదు అనుకోను కూడా ఒకవేళ అది తప్పైతే అందులో సగం నా తప్పు కూడా ఉంటుంది కదా హా నువ్వు సరదాగా ఉంటేనే బాగుంటావు ప్లీజ్ ఇలా ఉండకురా అని చెప్తూనే అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది వీక్ష అన్నిటికంటే ఇది కదా అత్యంత విలువైన ముద్దు చేతన్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అన్నాడు గుడ్ ఇవాళంతా ఇక్కడే ఆఫీస్కి డొమ్మ నా కోసం వేడి వేడిగా కాఫీ పట్టుకునిరా అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని దిగి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె వైపు చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు చేతన్ ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించడంలో ముందుంటుంది అనుకున్నాడు అతను అందుకేగా ఆమె ఏమన్నా ఎన్నన్నా పోరాడి మరి ఆమెని పొందాడు సరే సరే తర్వాత ఆలోచిద్దాం చేయాల్సినవంటి చేయించు అని కాల్ కట్ చేశాడు గగన్ ఆ మురళి చంపిన ఇద్దరు వ్యక్తులు తనకి సంబంధం లేని వాళ్ళే అయినా ఊరికే ఉండలేకపోతున్నాడు గగన్ అతని పిడికిలి బిగుసుకుంది రైలింగ్ మీద వేళ్లు బిగించి ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు ఏవండి అత్తయ్య పిలుస్తున్నారు టిఫిన్ చేద్దాం రండి లోపలి నుంచి అరిచింది ధరణి అతడు కాస్త సర్దుకుని లోపలికి వచ్చేశాడు ధరణి వైపుకి కొన్ని క్షణాల పాటు చూసి ధరణిని ప్రస్తుతానికి ముర్రే టచ్ చేయలేదు ఇక మీదట కూడా చేయకూడదు తను ముందే అలర్ట్గా ఉండాలి అనుకున్నాడు గగన్ అలా చూస్తున్నారు తన డ్రెస్ వైపు ఒకసారి చూసుకుంటూ అడిగింది ధరణి అతడు ఏమీ లేదన్నట్టుగా అడ్డంగా ఊపాడు అతడి మనసుల ఆలోచనలు అతడు బయటపెట్టలేదు ధరణి అతని దగ్గరికి వచ్చింది ఇంకోసారి అనవసర విషయాల గురించి ఆలోచించను తప్పైపోయింది ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ లెంపలు వేసుకుంది పద అతడు సూటిగా చూస్తూ చెబుతుంటే సాయంత్రం మీరు వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను చెప్తున్నా ఆమె బెదిరించింది ముద్దుగా వస్తున్న నవ్వుని కష్టంగా దాచి ఏడ్చావులే పదా ఆమె భుజం చుట్టూ చెయ్యేసి తీసుకెళ్లాడు కిందకి నేను ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అంటున్న ధరణి మాటలకు సీరియస్గా చూశాడు ఆమె వైపు ప్రామిస్ సాయంత్రంలోపు వచ్చేస్తాను ధరణి చెప్పింది ఓకే నేను ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా అతను థ్యాంక్ యూ అతని చేతిని తెగదగ ఊపేసింది అతడు కళ్ళు చిన్న చేసి చూడడంతో ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం మీకు ముఖం తిప్పేసుకుంది ధరణి చటుక్కున ఆమె నడుము గిల్లి ఏమీ తెలియనట్టే దిగాడు అతను అతడు గిల్లిన చోట రుద్దుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ధరణి ఈరోజు వెళ్ళను అన్నావు శ్రేష్ట వైపు చూశాడు సృజన్ లెక్కలు ఉన్నాయి సరిచేసి వస్తా అంటూ అతని దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది శ్రేష్ట సృజన్ నవ్వాడు ఏంటి అర్థం కొడకుండా మాట్లాడుతున్నావు ఏం చేయబోతున్నావు కళ్ళు ఎగరేశాడు సృజన్ ఏం లేదు నువ్వు త్వరగా రెడీ అయితే వెళ్దాం ఈవినింగ్ బయట డిన్నర్ ఓకే అని ఆతృతగా అతని ముఖంలోకి చూసింది లంచ్కి వెళ్దాం అప్పటికొస్తే వస్తే ఫ్రీ అయిపోతావా లేక లేట్ అవుతుందా అన్నాడు సృజన్ అక్కర్లేదు ఆ లోపు అయిపోతుంది లే అని నవ్వింది శ్రేష్ట ఏదో చేయబోతున్నావని నాకు అర్థమైంది అదేంటో చెప్పు రిస్క్ తీసు రిస్క్ తీసుకోవద్దు సృజన్ అన్నాడు లేదు ఐ కెన్ హ్యాండిల్ డోంట్ వర్రీ భుజం మీద పడుతున్న జుట్టుని సరిచేసుకుంటూ అతని వైపుకు చూసింది పెదవి విరిచి భుజాలు కదిలించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సృజన్ సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు శత్రు గగన్ ముందు ఆ మురళని వాచ్ అయ్యి అంటూ సుష్మ గురించి మురళికి తెలియదు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాను అనుకుంటూ ఉండాలి ఆ అమ్మాయి చనిపోయింది అని తెలిస్తే రిలాక్స్ అవుతాడు ఏదో ఒక రకంగా లాక్ చేయాలి వాణ్ణి అని అన్నాడు గగన్ అలాగే సార్ మేడంకి సెక్యూరిటీ అరేంజ్ చేయమన్నారు చేశాను మేడం మధ్యలో షాపింగ్ మాల్ దగ్గర ఆగారు మన వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పాడు శత్రు టేక్ కేర్ ఆఫ్ హర్ గగన్ పనిలో పడ్డాడు ఆ విషయం చెప్పేసి అబ్బా నిన్నే కదా కలిసాం మళ్ళీ ఎందుకు రామన్నావు లీవ్ కూడా అప్లై చేయలేదు నేను అని స్వాతి అంటుంటే ఇప్పుడు మెయిల్ చేయవే అయినా జాబ్ మానేస్తానంటున్నావు కదా ఏమైంది ఎందుకు అని అడుగుతూ ఆమెతో పాటు మాల్లోకి నడిచింది ధరణి పెళ్ళి లేదు గిల్లీ లేదు స్వాతి మాటలకు అవాక్క ధరణి ఎందుకలా అదే ఆశ్చర్యంతో అడిగింది ధరణి వాడు వాటి రిస్ట్రిక్షన్స్ ముందేమో పిల్లిలా నేనంటే తెగ ఇష్టమని నా ఇష్టం అంటూ వాగాడు తర్వాత అంటున్నాడు పెళ్లి తర్వాత జాబ్ చేయడం వాళ్ళ మమ్మీ డాడీకి ఇష్టం లేదట నాకెందుకో అది నచ్చలేదు అప్పుడే రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నాడు వాడి మాటలు డీప్గా అబ్జర్వ్ చేస్తే తప్ప నాకు అప్పటికి విషయం అర్థమైంది అందులోనూ మొన్న వాళ్ళ అక్క వచ్చింది మా అమ్మ బ్యాంగిల్ సెలెక్ట్ చేయమని చెప్పింది అవి బాగున్నాయి తీసేసుకో వాళ్ళ అక్క చెప్తుంటే నేను క్యాజువల్గా తీసుకున్నాను కానీ తన నిర్ణయం ఫైనల్ చేస్తూ మన మీద అధికారం చలాయించాలని చూస్తుందని నాకు అప్పుడు అర్థం కాలేదు ఇదే కాదు ప్రతి చిన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను కదా అదే డాడీతో చెప్పాను అంతేకాదు చాలా ఉన్నాయి కట్నం కూడా అది ఇది మాట్లాడగానే డాడీకి నచ్చలేదు డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు అనిపించింది వద్దు అనేసుకున్నాంలే అంటూ ఆగి ధరణి వైపు చూసింది స్వాతి కథ కొనసాగుతోంది నేను ప్రతి చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ కథలో ప్రతి చిన్న విషయం ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో